హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ వాయిస్. ఈ వీడియోలో క్యాబేజీ మసాలా వడలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు: హాఫ్ బాయిల్డ్ క్యాబేజ్, 4 అవర్స్ ముందే సోక్ చేసి పెట్టుకున్న శనగబాయలు, అలాగే కొంచెం శనగపిండి. ముందుగా నానబెట్టి ఉంచుకున్న శనగపప్పులో ఉంచి హాఫ్ తీసి సెమీ గ్రైండ్ చేసి పెట్టుకున్నా అండి. 5-6 తరిగిన పచ్చిమిర్చి, కొంచెం ధనియా పౌడర్, అలాగే కొంచెం జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర. నెక్స్ట్ మన టేస్ట్కి సరిపడా కొంచెం సాల్ట్, పసుపు, కారం, అలాగే కొంచెం ధనియా పౌడర్. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా హాఫ్ బాయిల్ చేసి పెట్టుకొని ఉంచుకున్న క్యాబేజీ ఏదైతే ఉందో ఆ క్యాబేజీని ఒక 15 మినిట్స్ పాటు మనం డ్రై చేసుకోవాలి. మీకు ఒకవేళ ఎక్సెస్ వాటర్ ఉంది 15 మినిట్స్ తర్వాత కూడా అని అనిపిస్తే, మీరు ఆ వాటర్ని క్యాబేజీని బ్రష్ చేస్తూ రిమూవ్ చేసేసుకోవచ్చు. ఆ తర్వాత ఒక్కొక్కటిగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకుంటూ మిక్స్ చేసుకుందాం. నానబెట్టుకొని ఉంచుకున్న శనగపప్పు, కొంచెం గరం మసాలా, కొంచెం పసుపు. మన టేస్ట్కి సరిపడా కొంచెం కారం. నెక్స్ట్ మనం సెమీ గ్రైండ్ చేసి పెట్టుకొని ఉంచుకున్న శనగపప్పుని యాడ్ చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొంచెం ధనియా పౌడర్, కొంచెం జీలకర్ర, కొంచెం శనగపిండి వేసుకుంటూ కన్సిస్టెన్సీని బట్టి ఎంత శనగపిండి అయితే సరిపోతుందో అంత వేసుకుంటూ కలుపుతూ ఉండాలి. నేనైతే హాఫ్ క్యాబేజీ తీసుకున్నా అండి. హాఫ్ క్యాబేజీకి నాకు 2 కప్స్ శనగపిండి సరిపోయింది. సో అలా మీరు కూడా, మీరు ఎంత తీసుకున్నారో దాని కన్సిస్టెన్సీని బట్టి శనగపిండి ఎంత కావాలో చూసి మిక్స్ చేసుకుంటూ ఉండండి. నెక్స్ట్ మనం మన టేస్ట్కి సరిపడా కొంచెం సాల్ట్ వేసి మిక్స్ చేసుకుందాం. మీరు ఒకవైపు ఇది మిక్స్ చేసుకుంటూనే ఇంకోవైపు ఆయిల్ హీట్ అనేది పెట్టేసుకోవచ్చండి. ఎందుకంటే ఇది, ఈ మిక్సర్ అనేది ఎక్కువసేపు మనం అలాగే పెడితే క్యాబేజ్లో ఉన్న వాటర్ అనేది బయటికి వచ్చేసి మీకు కన్సిస్టెన్సీ డిఫరెన్స్ వచ్చేస్తుంది, మెత్తగా అయిపోతుంది పిండి. అప్పుడు మీరు వడలు చేసుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుండొచ్చు. సో అందుకని అన్నమాట. సో చూస్తున్నారు కదా, మీకు వీలైతే చేతితో కూడా కలిపేసుకోవచ్చండి, ఈజీగా అయిపోతుంది. సో చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి. అలాగైతేనే మీకు వడలు ఒత్తుకోవడానికి వీలుగా ఉంటుంది. అండ్ అలాగే ఎందుకు నేను శనగపప్పుని హాఫ్ తీసి సపరేట్గా సెమీ గ్రైండ్ చేసి ఉంచుకున్నాను అని అంటే, అది మధ్య మధ్యలో పలుకులు పలుకులుగా తగులుతుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ అలాగే ఫ్రై చేసినప్పుడు వడలు కూడా చాలా క్రిస్పీగా వస్తాయి. చూడండి, నేను ఇక్కడ ఆల్రెడీ ఆయిల్ హీట్ చేసేసుకుంటున్నాను. సో ఆయిల్ హీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఆయిల్ హీట్ అయ్యాక మనం ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలి అంటే ఆయిల్ని ఇలా హ్యాండ్కి అప్లై చేసుకోవాలి. సో ఆయిల్ని హ్యాండ్కి ఇలా అప్లై చేసుకున్నాక మనం ఏదైతే మిక్స్ చేసి పెట్టుకున్న మిక్సర్ ఉందో ఆ మిక్సర్ని మనం వడల షేప్లో ఒత్తుకోవాలి. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా వడల షేప్లో ఒత్తేసుకొని ఆయిల్లో డిప్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. అంతే సింపుల్. ఈ ప్రాసెస్ అంతా మనం సిమ్లో కానీ లేదా మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకొని చేసుకుంటే వడలు క్రిస్పీగా అలాగే లోపల కూడా బాగా వేగిపోతాయండి. హైలో మాత్రం అసలు పెట్టకండి ఫ్లేమ్ని. ఎవరైతే ఫస్ట్ టైం చేస్తున్నారో లేదా కొత్తగా నేర్చుకుంటున్నారో వాళ్ళు ఇలా 2 హ్యాండ్స్తో కూడా ట్రై చేయొచ్చండి వడ షేప్ రావాలి అని. అంటే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అయితే సింగిల్ హ్యాండ్తో అలా చేసేసుకుంటారు. మధ్యలో 1-2 సార్లు ఇలా తిప్పుతూ ఫ్రై చేసుకోండి. వడలు 2 వైపులా బాగా ఫ్రై అవుతాయి. సో మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు మీరు తీసేసుకోవచ్చండి. ఇక తీసి సర్వ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు నైట్ టైం షూట్ జరిగింది, అందుకే కలర్ కొంచెం లైటింగ్ డిఫరెన్స్కి అలా రెడ్డిష్గా కనిపిస్తుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, మన క్యాబేజీ మసాలా వడలు ఎంత కలర్ఫుల్గా వచ్చాయో, టేస్ట్ కూడా సూపర్గా ఉందండి. సో మీరు కూడా ట్రై చేసి నా కామెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ అలాగే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. సబ్స్క్రైబ్ చేశాక పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేస్తే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అండ్ అలాగే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.